వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనందు జగ్గంపేట శాసనసభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా జనపరెడ్డి సుబ్బారావు కార్యవర్గాన్ని బుధవారం పర్ణయ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర మార్కెట్ మరియు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలియజేశారు. కార్యకర్తలు అవనండి, కుటుంబ సభ్యులు అవనండి, ఇప్పుడున్నటువంటి ఏమైతే కొత్త కార్యవర్గం వస్తూ ఉందో, కార్యవర్గం ఇన్ ద సెన్స్ ఏంటి, వారందరూ కూడా అందరికీ సేవ చేసేటటువంటి దృక్పథంతో ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా అందులో మీటింగులో ఇన్వాల్వ్ చేసి మా కార్యకర్తలు కుటుంబ సభ్యులతో పాటు ఈ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారంతో పాటు పెద్దలందరూ వస్తున్నారు కాబట్టి అదొక ఈవెంట్గా చేద్దామని చెప్పి మా పార్టీ పెద్దలందరూ నిర్ణయించడంతో అదే కార్యక్రమాన్ని ఒకటి మార్కెట్ కమిటీకి సంబంధించిన ప్రమాణ స్వీకారోత్సవం, అదేవిధంగా ఈ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కన్వీనర్లు గృహసారథులు వీరి యొక్క ఆ ఇంటరాక్షను, అదేవిధంగా జనవరి ఫస్ట్ ఏ కార్యక్రమం చేసినా చేయకపోయినా జనవరి ఫస్ట్ చేయకపోతే ఒప్పుకోరు మన ప్రజలు, అందుకని చెప్పేసి అందులోనే మిళితం చేసి ఆ కేక్ కటింగ్ కార్యక్రమం కూడా పెడతామంటున్నారు. ఒక పండగ వాతావరణంలాగా అక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వారందరికీ కూడా మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి 5-6 వేల మంది ఎవరైనా ఉంటారో ఇంకా ఎక్కువ ఉంటారో చూసుకుని వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి భోజనం చేయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఆ సంబంధిత మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రావడం జరుగుతూ ఉంది. ఆయన సమక్షంలో మన మార్కెట్ కమిటీ చైర్మన్గా జనపరెడ్డి సుబ్బారావు గారు, అదేవిధంగా ఆ వారి కార్యవర్గాన్ని ఆయన చేతుల మీదుగానే ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. తదుపరి ఏవైతే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా సుమారుగా మన నియోజకవర్గానికి 1500 మంది వాలంటీర్లు మొత్తం 4 మండలాలు కలిపి 1500 సుమారుగా 1500 మందికి కూడా ఇతర చొప్పున వారి మీద పర్యవేక్షణ చేసే విధంగా ఇతర చొప్పున బోత్తులు ఒక మహిళ ఒక పురుషుణ్ణి ఈక్వేషన్ బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి సుమారుగా 3000 మందిని ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళని గృహసారథులు అంటారు వాళ్ళని సుమారు అంటే 4500 మంది ఈ క్లస్టర్కి ఒక్కొక్క 50 మందికి చేసేటువంటి క్లస్టర్ని బేస్ చేసుకుని 4500 మంది వరకు ఎవరైతే ఈ పెన్షన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ రకంగా నడుస్తాయనేటువంటిది పర్యవేక్షణ చేయడానికి 4500 మంది మన నియోజకవర్గం నుంచి ఉండడంతో పాటు ఈ 4500 మంది మీద మన జగ్గంపేట నియోజకవర్గంలో 88 సచివాలయాలు సచివాలయానికి 3 చొప్పున సుమారుగా 275 మందిని కన్వీనర్లు వేయడం జరిగింది. అందులో ఇద్దరు పురుషులు ఉంటారు, ఒక మహిళ సోదరిమణి. అంటే సుమారుగా 4775 మందిని ఎంపిక చేసి ప్రజల సేవా నిమిత్తం పర్యవేక్షణతో పాటు సేవ చేసే విధంగా నియమించడం జరిగింది. వారందరినీ కూడా అంటే సుమారుగా 5000 మందిని ఈ నియోజకవర్గం మొత్తం మీద పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ప్రజలకి సేవ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. వారందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి విచ్చేయడం అంటే మా సోదరులు చెప్పినట్టు జడ్పీటీసీ గారు ఇందాక చెప్పారు కరోనా నేపథ్యంలో అంటే ఇది ముందుగా మేము ఈ ఇన్స్ట్రక్షన్స్ అవి కరోనా అనేటువంటిది లేకుండా నిర్ణయించినటువంటి కార్యక్రమం ఇది. అంటే మాకు తెలియదు కదా ఏదో ఆ టైంకి ప్రమాణ స్వీకారం చేయాలి కంపల్సరీ, మళ్ళీ జీవో ప్రకారం ఇన్ టైంలో ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పేసి చేస్తే మేము కొంచెం ఈ ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ కరోనా గురించి చేయకూడదన్న ఉద్దేశంతో జనవరి 1 రద్దు చేస్తూ అదే కార్యక్రమం